నందెలపల్లిలో రౌడీ షీటర్ల ఆగడాల కట్టడికి పోలీసుల కౌన్సిలింగ్ మొదలైంది. నందెల పట్టణంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వారికి హెచ్చరికగా స్థానిక టూటోన్ పోలీస్ స్టేషన్ లో సీఏ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలింగ్ చేపట్టారు. రౌడీ షీటర్లను పిలిపించి ఒక్కొక్కరికి కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీట్ నుండి ఇటీవల కాలంలో ఏ నేరాలకు పాల్పడని వారిని కుటుంబ పరిస్థితులు జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే షీట్లు తొలగిస్తామని భరోసా ఇచ్చారు. హత్య కేసులో నిందితులుగా ఉండి తరచూ దాడులు బెదిరింపులు కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మాత్రం తీవ్ర స్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్ల కదలికలు వారి నిఘా ఉంచడం జరిగిందని పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగినా బెదిరింపులకు పాల్పడినా ఉపేక్షించేది లేదు అని కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని సీఐ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం రౌడీ షీటర్స్ వస్తారు, వాళ్ళ యాక్టివిటీస్ బాగా పెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్లలో ఈ రౌడీ షీటర్స్గా ఉన్న వాళ్ళు కూడా మళ్ళా అఫెన్సులు చేస్తూ గలాట్లలో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. అట్లా ఇన్వాల్వ్ కావచ్చు భార్య పిల్లలు ఉన్నారు, పద్ధతిగా ఉండండి. పద్ధతిగా ఉన్న వాళ్ళకు రౌడీ షీట్ కూడా క్లోజ్ చేస్తున్నాం. అంటే కంటిన్యూస్గా 5 ఏళ్ల పాటు ఎటువంటి కేసులు లేకుండా ఎక్కడే కానీ గొడవలో ఇన్వాల్వ్ కావాలంటే మా ఆఫీసర్లే అట్లా ఎవరన్నా ఉంటే కనుక ఇబ్బంది క్లోజ్ చేస్తామని చెప్పారు. అయితే ఏంటంటే వీళ్ళు కేసులు తీసుకుని రికార్డు కాకపోయినా ఎక్కడన్నా గ్రూపులు ఎగదోస్తుంటారు. నేను ఉండకపోయినా ఏం కాకపోయినా గలాట్లలో ఉండరు, అట్లా ఉన్నా కూడా షీట్ కంటిన్యూ. ఎందుకంటే వీళ్ళ మీద యాక్టివిటీస్ ఏమి అనేది కనుక్కోవడానికి మా మాన్యువల్ ప్రకారం ఓపెన్ చేసి పెట్టాము. కాబట్టి వీళ్ళు పద్ధతిగా నడవడికే బాగుండి ఏ కేసులు లేకపోతే కనుక దాదాపు పోయినసారి 3 ఏళ్ళు క్లోజ్ చేస్తాం. ఈసారి కూడా ఈ ఇయర్కు ఖచ్చితంగా కొంతమందికి 6-7 ఏళ్ళ నుంచి లేవు. ఈసారి దగ్గర దగ్గర ఒక వాళ్ళు అట్లే ఉంటే కనుక 5 నుంచి 10 సీట్ల దాకా క్లోజ్ చేస్తాం. అత్యధిగా ఉంటే మాకేం వాళ్ళు తిరిగి బాధ పెట్టాలనేది ఉండదు. బాధ పెట్టేది అనేది ఏం లేదు, కానీ చెప్తా ఉంటాం బయట పరిస్థితులు ఎట్లున్నాయి, ఈ రకంగా ఉంటూ ఉండే బాగుంటుంది. కొంతమంది రౌడీ సీట్లు ఉండే వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక అమ్మాయికి అయితే బ్యాంకు మేనేజర్ ఉంది రౌడీ సీట్లు, అదే చెప్తున్నాం మీరు ఇట్లున్నారు మీ పిల్లలు బాగున్నారు ఎట్లుంటారు అనేది ఆలోచన చేసుకోండి. మీరు దయచేసి కేసులలో ఇన్వాల్వ్ కావకండి, పోలీస్ రికార్డులకి ఎక్కదు. మీరు కష్టపడే సొమ్ము తినడానికి మీ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కలిసి ప్రశాంతంగా మర్చేసి చేసుకోండి.